ఇంతకుముందే రగన్న చెప్పాడు అనిల్ ఉన్నాడు ఇక్కడ కుదిరిపాకు భయపడుతున్నావు అనిల్ నీ మీద కేసు పెట్టండి నేనే వస్తాను పోలీస్ స్టేషన్కి భయపడక బిడ్డ అన్న ఎస్పీ గారికి విజ్ఞప్తి ఇస్తాను అన్న పోలీసుల కోసం మేము కొట్లాడుతున్నాం అన్న పోలీసులకి అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదన్న ఊరితే ఊరిపోయా ప్రభుత్వం మీద ఎప్పుడు ఊతుందో అది ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నది ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఐసీఈ ఉందట ఆల్రెడీ కేసీఆర్ కుక్కడు కుయన అంబులెన్స్ పోతాయి ఇక్కడ పేదలకి అయితే మాత్రం గలకత లేదు ఇలా పోలీసుల గురించి మేము మాట్లాడుతున్నాం అన్నా మీకోసం మేము కొట్లాడుతున్నాం ఏముందన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చింది అనేక వరకన్నా హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలు అయినా అన్నెక్కరన్నా ఏఎస్ఎల్ సిఏ ఎస్ఐలు అయినా అన్నెక్కరన్నా ఎస్ఐలు సిఐలు అయినా అన్నెక్కరన్నా సీఏలు ఏఎస్పి డిఎస్పీలో అయినా మీ జీతాలు ఎప్పుడు వచ్చినాయన్న మొన్న నచ్చిన జీతాలు కానీ కొంతమంది అధికారులు కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి మో చేతులు నిలుదవుతున్నారు గుర్తుంచుకోండి రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొదురుపాకలో పెరుస్తున్నారు ఈ జిల్లా ఎస్పీ గారికి అనేక సందర్భాలు అయిపోయినా స్పందించాడు ఆయన పాపం పాపం ఆయన చేతులు ఏం లేదు డీజీపీ గారి చేతులు ఏం లేదు ఇక్కడ జిల్లాలో రాష్ట్రంలో ఏదన్నా సీఎం ఆఫీసర్ సీఎం ఆఫీసర్ కొంతమంది ఉన్నారు ఏడ ఏ రిపోర్ట్ ఇస్తారంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిల్లు పెడుతున్నారు ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెడితే అక్కడ వాళ్ళు భయపడతారు భయపడతారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాలో ఎల్లారెడ్డిపేటలో కేసు పెడతా అంటున్నారు కొదురుపాకలో ఒక అనిల్ మీద కేసు అంటున్నారు నిన్న కోనరావుపేటలో మామూలు దుమ్ము దుమ్ము చేశారు ఇరవై నాలుగు గంటల్లో కూడా కొన్న ధాన్యానికి అకౌంట్లో పైసలు వేస్తా అంటే ఏ ఇరవై నాలుగు రోజులు అయింది ఏమైంది అని చెప్పి పది మంది శివాజీక గర్జిస్తే టీఆర్ఎస్ టీఆర్ఎస్ఓలు పారిపెక్కినారు ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది అందుకే డీజీపీ గారు కోరుతున్నాను నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి రాకండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సహనంగా ఉంటారు దాన్ని పెరిగితనంగా భావించే ప్రయత్నానికి ఈ సిరిసిల్ల జిల్లాలో ఈ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రయత్నం మీద దయచేసి ఆ పరిస్థితి కొని తీసుకోకండి ఎవరిని వదిలిపెట్ట నేను నాకు వచ్చేది అంత లిస్టు రాస్తున్నాం ఏ అధికారి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతుండో అంత లిస్టు రాస్తున్నాం కొంతమంది అధికారులమో ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మినిస్టర్ కావాలని కొంతమంది అధికారులు టీఆర్ఎస్ పడకు కొమ్మగాస్తున్నారు ఈ ప్రభుత్వం రాదని మీకు తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే ఇస్తున్నది ఇది లాస్ట్ ఇది లాస్ట్ వరకు ఉండడానికి కూడా గ్యారంటీ లేని ప్రభుత్వం అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తున్నా కూడా కొంతమంది అధికారులు అలా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుటుంబానికి కొంతమందికి కొమ్ముగానే దయచేసి పనిచేయండి మేము పోలీస్ వ్యతిరేకం కాదన్న టీఆర్ఎస్ వాళ్ళు పోలీసుల కోసం ఎప్పుడు త్యాగం చేయలే టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు సమాజం కోసం త్యాగం చేయలే ఇలా గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇలా నక్సలైట్లకు వ్యతిరేకంగా అందరికి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడింది మీరు మేము కలిసి కొట్లాడినాం మీరు త్యాగం చేసారు మేము త్యాగం చేసినాం మీరు పోలీస్ క్యాన్సర్లో ప్రాణాలు కోల్పోయారు ఇలా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రాణాలు మేము కోల్పోయినాం ఒక్కసారి గుర్తుంచుకోడా గతంలో కష్టపడి ఇలా డ్యూటీ చేసేటువంటి అధికారులందరూ కూడా వాళ్ళ లూప్ లైన్లో వచ్చి ఈ దుర్మార్గ ప్రభుత్వం చేత ఈ ముఖ్యమంత్రి పాలనలో పనిచేయాలని చెప్పి లూప్ లైన్లకు పోయి ఉద్యోగం చేస్తున్నారు ఎవరైతే పైరోల్ చేసి కోట్ల కోట్లు సంపాదించుకొని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మోచేతులు నీళ్ళు దాడులు మాత్రం ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని పక్కా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ పోలీసులను కాపాడుకునే బాధ్యత అది మిమ్మల్ని మేము కాపాడుకుంటామన్న టీఆర్ఎస్ వాళ్ళు కాపాడారు రాసి పెట్టుకోవాలి ముఖ్యమంత్రి పోతాడు ఫామ్ హౌస్ పోతుంటే రోడ్ల మీద డిస్ట్రిక్ట్ గార్డ్స్ కానిస్టేబుల్ నిద్ర లేక నీళ్ళు లేక తిండి లేక కాపడాక కనీసం వాళ్ళకు జీతాలు ఇస్తలేరు వాళ్ళకు మెడికల్ అలవెన్స్ లేదు వాళ్ళకు రిస్క్ అలవెన్స్ లేదు కనీసం వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటే జడ్చర్లు వేనా జడ్చర్లు మన నాయకులు వస్తారు చెప్తున్నారు మన కార్యకర్తలు వస్తున్నారు జీబు ఆపినాడు పోలీసులు ఎందుకు అంటే రషీ రషీద్ గుర్తించాడు ముఖ్యమంత్రి ఏంటంటే చందాలు వసూలు చేసుకొని జీతాలు తీసుకోండి పంపరా ఆఫర్ ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్య స్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఇంతకంటే మూర్ఖత్వం కాదు కాబట్టి సిరిసిల్ల జిల్లా పోలీసులకు గుర్తిస్తున్న దయచేసి ఇబ్బంది పెట్టకండి కార్యకర్తలను మీకు మేము సహకరిస్తాం మీరు మాకు సహకరించండి మేము చట్టానికి వ్యతిరేకం ఎక్కువ మేము ఇసుకధంద ఇసుక దందా వేసిన నేరలలో దళితుల పొట్ట ఒట్ల మేము ఇసుక దందా చేసి చెక్ డ్యామ్ల కింద ఇసుక మొత్తం దూసుకుపోయి చెక్ డ్యాంలో మేము కూల్లగొట్టలే నాణ్యతను లేకుండా పనులు వేయలేమేం కాబట్టి డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇసుక దందా వేస్తలేం వైన్స్ల పేరుతో బార్దందా వైన్స్ దందా వేస్తలేం అన్ని మాఫియాలు చేస్తలేం మాఫియాల కడ్డ సిరిసిల్ల గడ్డ అయిపోయింది వాళ్ళ సిరిసిల్లలో అనేక సమస్యలు దాని గురించి ఎవరు పట్టించుకోడు మాఫియాలు చేసుకుంటాడు ఎవరు మాఫియా వాడు చేసుకుంటాడు పోలీసు అధికారం మంతా చూస్తూ కూర్చొని లైసెన్స్ ఇస్తారు వాళ్ళకి దయచేసి మానుకోండి అనిల్లుబాయ్ భయపడకు నీకు వస్తా నేనేస్తా ఎస్పీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నా కుదురుపాకలో కుదురుపాకలో ఎవ్వ గడ్డ కాదు వస్తా నేను కూడా కుదురుపాక కాస్తా ఆయన్నే కూర్చుంటా నేను నచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇలా ముఖ్యమంత్రి పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తే ఆ స్థాయికి కొన్ని తీసుకోవచ్చు చెప్తున్నాను నేను నేను గౌరవం ఇస్తున్నా నేను రెస్పెక్ట్ ఇస్తున్నా ఆ రెస్పెక్ట్ని కాపాడాలి నేను రెస్పెక్ట్ ఇస్తే దాన్ని పిరికితనం ఉంటే ఏ విధంగా భయం చూపట్టాలి అది కూడా నాకు తెలుసు కుట్టాడస్తున్నా కిందికి వెళ్ళొచ్చు దెబ్బలు తినొచ్చుతోనే జైల్లోకి వేయసోనే లాంటి కే దెబ్బలు చూడండి కేసులు వాళ్ళు జైలుకి వచ్చే కేసులు పెట్టుకొని చూడండి అది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బాధపడదు అన్న కార్యకర్తలు బాధపడదు వాళ్ళు ధర్మం కోసం పనిచేస్తున్నారు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు అన్న టీఆర్ఎస్లో మాఫియాలు చేసి ఇలా కుటుంబాన్ని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు కూడా ధర్మం కోసం కాశాబ్ జండాకొని భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తుంది దయచేసి గుర్తుంచుకోండి అన్న ఇవాళ పొద్దున్న గడ్డ ఇలా ఈ జిల్లాకి వస్తే నిజంగా నా పార్లమెంట్ ఈ నియోజకవర్గం వస్తే నా సొంతింటికి కష్టపడుతుంది నా కళ్ళల్లో నా కల్లెల ఆ ఆనంద పాష్పాలు అంత పెద్ద సంఖ్యలో నా అన్నలు నా తమ్ముళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం వల్ల నిజంగా అద్భుతం అన్నదాన్ని మర్చిపోలేదని నిజంగా మీ అందరికి ముందుగా పార్లమెంటు సభ్యునిగా నేను గెలిపించినందుకు మీ అందరు కూడా మరొక్కసారి శిరస్సు వంచి నేను దండాలు పెడుతున్నాను మీరు పార్లమెంటు సభ్యునిగా గెలిపించరు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుని అవునా కదా అయినా లేదా రాష్ట్ర అధ్యక్షుని అయినా కాబట్టే మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారు ప్రధాన బాధ్యత పెట్టారు నేను కరీంనగర్ గడ్డ మీకెళ్ళి ఎంపీ గెలిపించారు నువ్వు ఆ గడ్డకే పరిమితం కాకు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ గడ్డ మీద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్లా ధర్మం కోసం సమాజం కోసం కొట్లానవో తెలంగాణ రాష్ట్రం మొత్తం కొట్టాలే తెలంగాణ రాష్ట్రంలోని హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని చెప్పి అలా అమిత్ షా గారు మోడీ గారు అలా నాకు బాధ్యత తిరుగు గల్లి గల్లి తిరుగు గ్రామ గ్రామాలు తెలుగు ప్రజలకు కష్టాలు ఉన్నారు పేదలు ఇబ్బందులు ఉన్నారు పేదల ఇబ్బందులు తెలుసుకో రెండు వేల ఇరవై మూడులో ఆ పేదల సమస్యలను పరిష్కరించడానికి మన పేదల ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసాన్ని ఇలా ప్రజలకు చెప్పు వంటనే ఇలా ప్రజా సంగ్రామయాత్ర ద్వారా ఇరవై ఏరు ఇరవై రోజులు తిరిగినాన్న ఎండకెంతున్నాం వాన తెలుస్తున్నాం ఎక్కడ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏ లేవు నాకు బీపీ షుగర్ లేదన్న బీపీ నాకు బీపీ అని రాదు నాకు ప్రజా యాత్ర స్టార్ట్ అయినాక అందరికి బీపీ షుగర్లు పెరిగినాయి ఎక్కడ పడితే అక్కడ మురుగుతారు అరుస్తలేదు ఎక్కడెక్కడ మురుగుతారు అందరు మురుగుతుంటే వాళ్ళ ప్రజలందరూ హేకి మొరుగటోళ్ళు బండి సంజయ్ పట్టుకుంటారు బీజేపీ బండి సంజయ్ చెప్పని బండి సంజయ్ చేస్తారు చేసుకుంటే పోతా నాకు ఏ పిల్లలు అన్న రాంగ రాంగు అడుగుపెట్టినా మొ మొట్టే దేశాపెటరు కలిసారు ఇంతకు రంగానే చెప్పాడు ఏకగ్రీవంగా ఎన్నికైతే సర్పంచ్కి పైసలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇస్తారు ఇచ్చిండ ఒక్క రోడ్ వేసినట్టు అంతే అటే వికింది నేను ఏమి ఇక ఒక్క రోడ్ అందుకే ఇప్పుడు చెప్తారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గంటే ముఖ్యమంత్రి కుటుంబం కంటే సర్పంచ్ల పరిస్థితి ఏందన్నా సర్పంచ్ నిన్న ఏ ఊర్లోనో ఏదో ఊర్లో ఉంటే సర్పంచ్ పాపం ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఇక్కడ లక్ష్మీపూర్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు సర్పంచు ఇవాళ గజ్జాల్లో మా రంగాన్ని నిష్పడతారు గజ్జలి మాత్రం నిష్పడతలేదు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తాడు కండ పోతాడు బీజేపీలో చేస్తాడు దానిలో ఏమి వెళ్తుంటారు ఇరవై మంది సర్పంచ్లు రాజీనామా చేస్తారు గజ్వేలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో ఎన్నికలప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి సర్పంచ్ మాదే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మాదే మా పార్టీకి ఓట్లు వేస్తే సర్పంచులు గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాడు ఇలా సర్పంచ్ల పరిస్థితి అన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు అన్న సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుని ప్రయత్నిస్తున్నారన్న వైకుంఠ ధామాలు కమ్యూనిటీలు అన్ని కొని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన సర్పంచ్లకు మాత్రం బిల్లులు వస్తలేవు సర్పంచ్లకు బిల్లులు వస్తే టీఆర్ఎస్ పార్టీని ఇడిచి వేరే పార్టీ పోతరు భారతీయ జనతా పార్టీ పోతరని భయపడి ఇలా సర్పంచ్లకు బిల్లు లేకపోవడం వినాయక చవితి వచ్చింది మళ్ళీ దసరా వస్తుంది గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలి వాళ్ళకు వీళ్ళకో పది రూపాయలు ఇరవై రూపాయలు చెందాలి ఇవ్వాలి పేదలకు సహాయం చేయాలి ఇలా బస్తీలు అలంకరణ చేయాలి కనీసం తట్ట మోరం పోయాలంటే సర్పంచుల పరిస్థితి అంతా ఇంత కాదన్నా ఇక కొంతమంది సర్పంచ్లు దోసుకుంటారు అది వేరేటది కానీ చాలా మంది సర్పంచ్లు ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏది చెప్తలేను కానీ సర్పంచుల పరిస్థితి దయనీయంగా ఉందన్న కాబట్టి ఇవాళ సర్పంచ్లకు ఇరవై లక్షలు ఇస్తాడు నేను ఎంపీటీసీ మాట్లాడింది పనికి రాని పనికి రాని ఎంపీటీసీ పోస్ట్ అట మరి పీకుడు అది కొట్టినా నువ్వు పీకుడు ఎలక్షన్ ఎందుకు నువ్వు ఎంపీటీసీ ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినావు ఎంపీటీసీలకు అది ఇస్తా ఇది ఇస్తా అన్ని అభివృద్ధి చేస్తున్నావు ఎంపీటీసీలు ఏందన్నా ఇలా ఎంపీటీసీల పరిస్థితి కనీసం ఏం అధికారం లేదు పేరుకు మాత్రమే ఎంపీటీసీ ఇలా ఎంపీటీసీలో కోటేస్తే ప్రజలు నిలిసే పరిస్థితి కాబట్టి ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేసే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంటుంది రాంగరాంగ మల్ల కలిసి మానాలు నర్మాలకు సంబంధించి వాళ్ళ భూములు గుంజుకున్నారు నాపల్లి భూములు గుంచుకున్నారు వరితే ఆడ భూములు గుంజుకున్నారు ఈ బండి సంజయ్ బండి సంజయ్ పాదయాత్ర వస్తుంది కాబట్టి ఇలా విమర్శలు సాడేశారు నేను నడుతున్నా ఈ రాష్ట్ర ఈ ఈ ప్రాతినిధ్యం వయసులో మంత్రి నడుతున్నా ఎమ్మెల్యే పడుతున్న రాష్ట్రం ముఖ్యమంత్రి మొన్న బస్సు కొట్టుకపోయింది కొట్కపోయిందా అలా కొట్కపోతున్నా లేదా ఇంకా బ్రిడ్జ్ కట్టించే చాతగా అది మంత్రి అట ఇలా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారట ఒక్క గట్టిగా వర్షం నాలుగు చినుకులు పడితే సిరిసిల్ మునిగిపోతుంది మునిగిపోయిందా మొన్న మునిగిపోయిందా గా కరకట్ట కట్టద్దు అని చెప్పి మేధావులు చెప్పారు వీళ్ళే అయ్యా కొడుకులే ఇంజనీర్లే మొత్తం పెద్దగా ఇట్లా వర్షాలు పడితేనే వ్యవసాయం ఇక స్టార్ట్ గానే తుపాక్రామం టోపి పెడతాడు పెట్టి ఇట్లా చేతిలో పోలీస్ పోలీస్కి కట్టబట్టి గిట్ల పెడతాడే ఏడా ఫామ్ కోసం గిట్ల పెడతాడు పెట్టగానే పేపర్ల ఏ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడ్లైనా ఇక